సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కమెంటేటర్లు మాల్దీవ్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి బార్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆసీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేటర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లుగా ది డైలీ టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. ఇద్దరు చాలా మంచి స్నేహితులైనా తాగిన మేకంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లిందని పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. అయితే ఈ కథనాన్ని ఇద్దరు క్రికెటర్లు ఖండించారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని, అన్ని పుకార్లేనని కొట్టిపారేశారు. నిజానిజాలు సాక్ష్యాలు లేకుండా తప్పుడు కథనాన్ని ఎలా రాస్తారని పత్రికపై మండిపడ్డారు. దీనిపై మొదటిగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్ఫీల్డ్ కు ఓ మెసేజ్ పంపించారు. ఇదంతా పుకారే, వార్నర్ నేను మంచి స్నేహితులం, మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు అని స్లేటర్ ఆ సందేశంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత వార్నర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పంపించారు, మా మధ్య ఎలాంటి గొడవ డ్రామా జరగలేదు, మీకు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, మీరు అక్కడ ఉండి లేదా బలమైన ఆధారం ఉంటేనే రాయండి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారు, అసలు అక్కడ ఏమీ జరగలేదు అని వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శన కనిపించిన డేవిడ్ వార్నర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ వేటు వేసిన విషయం తెలిసిందే. కెప్టెన్సీని తొలగించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించింది. దాంతో వార్నర్ వాటర్ బాయ్ గా సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై నిషేధం విధించడంపై స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్ లో ఉన్న ప్రతి ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది ఎంతో నిజం. మీరు మీ ప్రైవేట్ జెట్ లో వచ్చి ఇక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి, ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు అంటూ స్లేటర్ విరుచుకుపడ్డారు.